తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లాస్ ఇచ్చారు. నేతలు విభేదాలు వేడాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఆదేశించారు. అటు లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన అమిత్ షా కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. నేతలు విభేదాలు వీడాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అమిత్ షా లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఆదేశించారు. అటు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అమిత్ షా కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. నేతలు విభేదాలు వీడాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఆదేశించారు. అటు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అమిత్ షా కసరత్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, చెప్పండి. నాగార్జున, చెప్పండి. తెలంగాణకు వచ్చిన వెంటనే శంషాబాద్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నోవాటల్ హోటల్ కి చేరుతూనే అక్కడ బీజేపీ నేతలతో సమావేశం అవడం జరిగింది. ఆ సమావేశంలో మీద అమిత్ షా సీరియస్ అవడం జరిగింది. ముఖ్యంగా బండి సంజయ్ అలానే ఈటెల్ రాజేంద్ర మధ్య కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నట్లు, ఒకరి మీద ఒకరు ప్రతి ఆరోపణలు చేసుకోవడం, అలాగే ఒకరి వర్గం ఒకరిని కించపరచుకుంటూ పోస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వీటన్నిటి మీద అమిత్ షా సీరియస్ అవడం జరిగింది. నాయకులే ఇలా ఉంటే మీరు సామాన్య కార్యకర్తలకు కానీ క్యాడర్ కానీ కింది స్థాయి క్యాడర్ కానీ ఇంకే ఎటువంటి సందేశం ఇస్తున్నారు అన్నట్టుగా వారి మీద సీరియస్ అయ్యే లోపం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినటువంటి స్థానాలు రాలేదు, అలానే మనకు ఓట్లు కూడా రాలేదని చెప్పి వీరి మీద సీరియస్ అవడం జరిగింది. అందరూ ఈ ఏదైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, అధిక స్థానాలు పోటీ అధిక స్థానాల్లో గెలుపొందడానికి కృషి చేయాలని చెప్పి నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం చేయడం జరిగింది. అలానే ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకోవడం మానేయండి అని చెప్పి కూడా సీరియస్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలా ఒకరి మధ్య ఒకరి సమన్వయ లోపం ఉంటే అది పార్టీకి తీవ్ర నష్టం చేస్తుంది, రాబోయే ఎన్నికల మీద కూడా ప్రభావం చూపుతుందని చెప్పి అమిత్ షా అయితే వీళ్ళకి ముఖ్యంగా క్లాస్ తీసుకోవడం జరిగింది. అలానే రాబోయే ఎన్నికల గురించి పార్లమెంట్ ఎన్నికల గురించి వీళ్ళకి దిశానిర్దేశం చేశారు. అలానే ఒక రూట్ మ్యాప్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ లో ఎటువంటి స్థానాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలనే దాని మీద కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా 4 ఎంపీ స్థానాలు మినహా మిగిలిన అన్నిటి మీద కూడా అమిత్ షా ఆరా తీయడం జరిగింది. వారి ఆ స్థానాల్లో పోటీ చేసే వారి బలాబలాలను అమిత్ షా ఆరా తీశారు. ఏ స్థానాల్లో ఏ ఎవరెవరికి ఇచ్చే పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది, వారు ఎలా ఎవరైతే గెలవగలుగుతారనే దాని మీద కూడా అమిత్ షా ఆరా తీయడం జరిగింది. అలానే
ఏదైతే గతంలో ఎంపీ స్థానాల్లో పోటీ చేశారో సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో వాటికి ఈసారి కూడా ముందు అదే స్థానాల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అమిత్ షా తెలియజేయడం జరిగింది. ముందుగా స్థానాలు మారుస్తారు, ఎంపీ స్థానాలను ఈసారి మారుస్తారని చెప్పి ఈ ప్రచారం జరిగినప్పటికి కూడా ఈసారి వారికి ఏదైతే సిట్టింగ్ స్థానాలను పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పి అమిత్ షా క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్న అభివృద్ధి పనుల గురించి జనాల్లోకి తీసుకెళ్ళడం, ముఖ్యంగా రామ మందిర విషయాల గురించి కూడా చర్చించడం జరిగింది. మరి కాసేపట్లో మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా రచించాల్సినటువంటి వ్యూహ రచన గురించి, అలానే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచే ఉద్దేశంతో కార్యకర్తలు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా 15 స్థానాల వరకు గెలవాలని చెప్పి అమిత్ షా అయితే నాయకులకి దిశానిర్దేశం చేయనున్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అందరూ పార్టీ కోసం పనిచేయాలి, ఈ మధ్య పరస్పర ఆరోపణలు కానీ ఏమన్నా సరే అందరూ సర్దుకొని పోవాలి కాదు తప్ప బయటకు ఎటువంటి ప్రచారాలు చేయొద్దు, ఒకరి మీద ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవద్దని చెప్పి అమిత్ షా అయితే నాయకులకి సీరియస్ గా చెప్పడం జరిగింది. అలానే అందరూ ఈసారి ఎలక్షన్ లో సీరియస్ గా పనిచేయాలని చెప్పి కూడా నాయకులకి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అట్లా థ్యాంక్ యూ.